Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ ముఖ్యమంత్రి గారిని పదే పదే నోటికి పని చెప్పే కుక్కల పందులను మీడియా ప్రెస్ మీట్లు పెట్టిచ్చి రాష్ట్రం మీద కొదిలి గొందికకొండ పెట్టి రోజుకొకటి మాట్లాడిస్తున్నావు మాట్లాడే వాళ్ళని తిడితే ఆ తిట్టుకు కూడా సిగ్గుపడుతుంది నిన్ను వెదవా అన్నాను అనుకో నారా చంద్రబాబు నాయుడు వెదవా అన్నాను అనుకో వెదవలందరికీ బాధ కలిగింది చిచి నారా చంద్రబాబు నాయుడు ఏంది నాతో పోల్చారని పంది అన్నాను అనుకో నిన్ను పందులు సిగ్గుపడతాయి చిచి నారా చంద్రబాబు నాయుడు నన్ను పందితో పోల్చారేంటి అని నక్క అన్నాను అనుకో ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు కదా వాడు నాతో పోలుస్తాడేంటి సుధాకర్ బాబు అని నక్క ఫీల్ అవుతది ఈ ప్రపంచంలోనే ఏ బూత్ దిట్టినా ఆ బూత్ నీకు సూట్ అవదు నువ్వు ఆ స్టేజ్ దాటిపోయి ప్రపంచంలో ఉన్న బూతులన్నిటికన్నా ఇంకా ఎక్కువ తిట్టించుకునే కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ వచ్చినాయి అందుకే నువ్వు చేమ పందులతో బాగా ఎర్రగా ముద్దుగా ఉండేవాడితో పళ్ళూడిపోయినోడితో కార్పొరేటర్గా కూడా గెలవనోడితో లేకపోతే ముసలితనంతో ఇంట్లో ఆడవాళ్ళు భోజనం కూడా పెట్టకపోతే రోడ్ల మీదకి వచ్చి కూర్చునే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిపిస్తున్నావు నీ ఫ్రస్ట్రేషన్ మేము అర్థం చేసుకున్నాం నేను చాలా పూర్తిగా నేను అధ్యయనం చేశాను నీ ఫ్రస్ట్రేషన్ ఏమిటి నువ్వు బ్రతికే ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎంపిక చేసిన అమరావతిలో నీ కొడుకు మంగళగిరిలో గెలవల నంబర్ వన్ ఫ్రస్ట్రేషను కొడుకు చేతగాటిన వాడయ్యాడని పనికి మాలిన వాడయ్యాడని 0.5 గాడయ్యాడని నీకు కోపం రాష్ట్ర ప్రజల మీద ద్వేషం ఎవరు ఎర్రగా బుర్రగా ఉన్నా ఆ పిల్లలు చూడంగానే నీ కొడుకు పనికిరానోడు కాబట్టి ఆ పిల్లలు చూడంగానే నీకు అసహ్యం ఇన్ని ఫ్రస్ట్రేషన్స్ మధ్యలో నువ్వు పదే పదే తండ్రి లేకపోయినా రాజకీయం అంతా ఎదురొడ్డినా ఢిల్లీ నాయకత్వాలన్నీ పదే పదే ఆయన హింస పెట్టాలని చూసినా ఒక్కడే ఓ రాజకీయ పార్టీగా ఉద్భవించి ఓ 151 మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎంపీలను గెలిపించుకొని ఓ నాయకుడిగా మహానాయకుడిగా భారతదేశ రాజకీయాలు ఉద్భవించిన మన ఆంధ్రుడైన మన ముఖ్యమంత్రిని పదే పదే కుక్కలతో పందులతో నువ్వు మాట్లాడించినంత మాత్రాన ఆయన స్థాయిని నువ్వు ఇంచు కూడా తగ్గించలేవురా బాబు పెద్దబాబు చిన్నబాబు మీరు ఇంచు కూడా తగ్గించలేరు సిగ్గు తెచ్చుకోండి నిజాయితీగా బ్రతకటం ఇప్పుడైనా అలవాటు చేసుకోండి నీ పార్టీ ఏమిటో నీ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటో నీ పార్టీ ఎక్కడికి అధపాతాలలోకి వెళ్ళిపోయిందో ఎందుకు నువ్వు జోలు పట్టుకొని ఓట్లు తెచ్చుకొని ఓట్లు అడుక్కునేవాడిలాగా ఆ ఓట్లు ఎవడేపిస్తాడని జోలు పెట్టుకొని బికారిలాగా నువ్వు రోడ్ల మీద తిరుగుతూ ఎవడొస్తాడు నా పార్టీలోకి ఎవడు సపోర్ట్ చేస్తాడని ఓ అధ్యక్షుడు కోసం ఓ ప్యాకేజ్ కొడుకు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు అనేది కథనాల కథనాల మీద పత్రికల్లో వస్తున్నాయి ఎటు నుంచి చూసినా నువ్వు మాకు అసలు పోటీ కాదు మేము బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నాం మేమిస్తున్న 31,77 ఇళ్ల స్థలాలు కాదు 40 లక్షల ఇళ్ల స్థలాలు కావాలని కోరుకునే రాజకీయ నాయకుని కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని దేశాన్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటే అన్నం పెట్టే నాయకుడి కోసం చూస్తున్నాం ఆ అన్నం పెట్టే నాయకుడు కొద్దిగా పెడుతుంటే ఇంకొద్దిగా పెట్టమని చెప్పే ప్రతిపక్షం కోస్తున్నారా వెదవల్లారా సిగ్గు చాలా ఇరిటేషన్గా ఉంటుంది మీ మాటలు మీ చేతలు మీరు చేసే ప్రెస్ మీట్లు ఏం చెప్తారు విశాఖపట్నంలోకి వెళ్ళి అక్కడ నక్క ఆనంద్ బాబు బండారు సత్యనారాయణ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడతారు అది ప్రజానాయకులు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలేనా ఉగ్రవాదుల దండు మాట్లాడేట్టు మాట్లాడింది నీ నాయకుడికి మీ నాయకుడికి ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళి మీ లాంటి వాళ్ళందరినీ మీడియా ముందు వదిలి ఒక్కటన్నా అర్థవంతమైన ప్రశ్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడగగలుగుతున్నారా అమ్మఒడి డబ్బులు 15,000 కాదు 16,000 చేయమని ఒక్కన అడిగాడా ఒక్కనకు అడిగాడా ఇస్తున్న 18,750
వైఎస్ఆర్ చేయుత డబ్బులు సరిపోవు 18750 కాదు 20000 చెప్పమని 20000 చెప్పని ఒక్క వెదవ అడిగాడా దేనికి మీ ప్రయాస దేని మీద యుద్ధం దేని కోసం పోరాటం ఏ నాయకత్వం కింద మీరు పని చేస్తున్నారు ఫేడ్ అవుట్ అయిపోయిన నాయకుడు పళ్ళూడిపోయిన నాయకుడు కూర్చుంటే లెగలేని నాయకుడు నిలబడితే కూర్చోలేని నాయకుడు కళ్ళు సరిగ్గా కనపడలేని 75 ఏళ్ల ముసలితనంతో కొట్టిమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వాల ముందు మీరు బతకదని మీకు తెలుసు మీ నాయకుడు తెలుసు అందుకనే ఆంతరంగిక సమావేశాలు జరిగినాయని నేనేమి మా మద్దతుగా ఉండే పత్రికల్లో వచ్చిన మాటల గురించి మాట్లాడట్లా స్వయన కమ్యూనిస్టులు సంబంధించిన పత్రికల్లో వచ్చిన మాటలను నేను ఉటంకిస్తున్నా ఆ పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటి ఎవరో ఓ అద్దె కుమారుడి కోసం నారా చంద్రబాబు నే టెలిఫోన్ కాల్ చేశాడని అదొక వార్త ఆంతరంగిక సమావేశంలో సంక్షేమ పథకాల ఫలాలు పేదలకందిని ఈ రాష్ట్ర జనాభాలో 80% మంది ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు అది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు జనసేన లేదు సిపిఐ సిపిఎం లేదు మరి ఏ ఇతర రాజకీయ పార్టీలు లేదు వైఎస్ఆర్ పార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మీ పార్టీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కడికి అమ్మఒడి అందింది ప్రతి ఒక్కడికి రైతు భరోసా వచ్చింది ప్రతి ఒక్కడికి ఇంటి పట్టా వచ్చింది ప్రతి ఒక్కడికి ఆసరా డబ్బులు ఈ రోజున రాష్ట్రం అంతా అక్కా చెల్లెమ్మళ్లకు 60,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మహానుభావుణ్ణి ఎలా మాట్లాడాలనిపిస్తుందో మీది ఒక మనుషులేనా మీది ఒక జన్మేనా మీది ఒక రాజకీయ పార్టీ అయినా మీ నాయకుడు ఓ నాయకుడేనా బుద్ధి ఉండాలి కదా మీరు ఆంతరంగికంగా చర్చించుకున్నట్టు కమ్యూనిస్టు పత్రికల్లో వచ్చింది మంచిది గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినాయి దళారి వ్యవస్థ లేదు జన్మభూమి కమిటీ లేవు దోపిడి దొంగలు ముఠాలు లేవు బటన్ నొక్కాడు డబ్బులు పోయినాయి అది మీకు ఉక్రోషం ఈ రాష్ట్ర జనాభాలోని 80% మంది జనాభా అన్ని పార్టీల్లో ఉండినప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి 2019లో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాదని మనవి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్ బ్యాంక్తో పాటు తెలుగుదేశం పార్టీలోనూ మరియు ఇతర పార్టీల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలనే మూకమ్మడిగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడికి మద్దతుగా ఉన్నారు అదే నిన్న నీకు సింబల్ మీద జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ మీకు కనపడింది అప్పటి నుంచి మీ పిచ్చి పీక్స్కుపోయింది మీరు నిజంగా విశ్లేషించుకుంటారని ఆశించాం ఓ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వస్తారని ఆశించాం సద్విమర్శలు చేస్తే విమర్శలకు తగిన సమాధానం చెప్పాలని మేము రోజు ప్రిపేర్ అవుతుంటాం కానీ అన్ని చవకబారు మాటలు ఉగ్రవాదులు గుంపులు కూర్చొని అన్ని దారులు మూసుకుపోయినప్పుడు తుపాకీతోనే సమాధానం చెప్పాలి తుపాకీతోనే సమాధానం వస్తుంది బండబూతులు తిడితేనే మన నోటికి బాగా ఉంటుందని నేర్పించిన నాయకుడి యొక్క నాయకత్వంలో తెగబలిచిని మెక్కి దోపిడి దొంగలు ముఠాలుగా తయారైన ఆ అయ్యన పాత్రుడు నక్క ఆనందు బండారు సత్యనారాయణ ప్రెస్ మీట్లు పెట్టి ఉగ్రవాదులాగా మాకు మీరేం మాట్లాడారు సిగ్గుండాలి కదా ఏమొచ్చింది ఆ పత్రికల్లో మీకు ఓట్లు జనం వేయట్లేదు అనేది మీ విశ్లేషణ అదొక వార్త తన కొడుకు లోకేష్ రాజకీయాలకు పనికిరాడని చంద్రబాబు నాయుడే తేల్చినట్టు ఆ పత్రికల్లో వచ్చిన వార్త తన కొడుకు 0.5 గాడని దేనికి పనికిరాకపోతున్నాడని కనీసం ఓ కార్పొరేటర్ స్థాయికి కూడా ఎన్నికగా ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో ఎన్నిక కాలేకపోతున్నాడు అనేది చంద్రబాబు నాయుడు విశ్లేషించుకున్న వార్త తన కొడుకుని సీనియర్ నాయకులందరూ అసహించుకుంటున్నారనేది ఆ పత్రికల్లో వచ్చిన వార్త లోకేష్ రాజకీయాలకు పనికిరాడు కాబట్టి అతని నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో మెజార్టీ నాయకులు సమర్థించట్లేదనేది ఆ పత్రికలో వచ్చిన వార్త లోకేష్ వ్యవహరిస్తున్న తీరు సీనియర్ నాయకులకు కంటకింపుగా ఉన్నదనేది ఆ పత్రికలో వచ్చిన వార్త ఈ వార్తలన్నీ చదివిన నారా చంద్రబాబు నాయుడు విన్న నారా చంద్రబాబు నాయుడు ఓ అద్దె కొడుకు కోసం ప్రయత్నం చేశాడని వార్త అద్దె కొడుకుతో ఫోన్లో మాట్లాడాడని వార్త బాబు నువ్వు వచ్చి మాకు మద్దతు పలకమని అడిగాడని వార్త అప్పుడు ఆయన అడిగినటువంటి కొన్ని డిమాండ్లు ఏమిటంటే నీ కొడుకుని అనగా నారా లోకేష్ని వాడిని నువ్వు కేవలం శవయాత్రలకు పరామర్శలకు మాత్రమే కట్టడి చేస్తేనే నేను నీకు మద్దతు పలుకుతానని డిమాండ్ పెట్టాడని వార్త జగన్ గారిని ఎదిరించడానికి టీడీపీ పార్టీ సరిపోదనేది వార్త పథకాలతో జగన్ గారు దూసుకుపోతున్నారనేది వార్త సామాజిక సమీకరణాలను బలంగా చేసి అట్టడుగు వర్గాలకు రాజకీయాన్ని ఇచ్చి
రాజ్యాధికారాన్ని అలవాటు చేసి వాళ్ళకి 50% మహిళలకు గాని ఎస్సీస్టీ బీసీ మైనారిటీలకు గాని రాజ్యాధికారంలో అంతర్భాగం చేశారు కాబట్టి సామాజిక సమీకరణాలన్నీ మారిపోయినవి కాబట్టి నీ నక్కజీతులు చల్లవనేది వార్త అద్దెపుత్రుడిని ప్యాకేజీ పుత్రుడిని అడుక్కున్నామని జోలబెట్టి నాకు మద్దతు పలకమని అడుగుతున్నామనేది వార్త ప్యాకేజీ స్టార్ నువ్వెంత ఆఫర్ ఇస్తే అంత తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని వార్త సొంత కొడుకు తానుండగా అద్దె కొడుకు కోసం ప్యాకేజీ స్టార్ కోసం నువ్వెందుకు నాన్న అలాంతా తాపత్రయపడుతున్నావని నీ కొడుకు నీ మీద అలిగాడని వార్త తనకు తానుగా దొడ్డిదారిన మంత్రి అయి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం అంటే కుక్క తోక పట్టుకొని సముద్రం వీదినట్టు వార్త పార్టీ లేదు బొక్క లేదు ఎప్పుడో పోయిందని అచ్చెన్నాయుడు అన్న మాటలను నీ పార్టీ శ్రేణులన్నీ నమ్ముతున్నాయనేది వార్త సృజనా చౌదరి సీఎం రమేష్ మాదిరిగానే విజయవాడ ఎంపీ కూడా బీజేపీ పార్టీలో నీ ప్రోద్బలంతోనే నీ రికమెండేషన్తోనే బీజేపీలో జాయిన్ అవుతున్నాడనేది వార్త తన సొంత సామాజిక వర్గం వాళ్లే నీ సొంత సామాజిక వర్గం వాళ్లే నిన్ను నమ్మట్లేదనేది వార్త చంద్రబాబు మీద టీడీపీ నాయకులకు నమ్మకం లేదనేది పూర్తి స్థాయి విశ్లేషణాత్మకమైన వార్త చంద్రబాబు కోసం రాధాకృష్ణ గారు రామోజీరావు గారు ఎన్ని రహస్య సమావేశాలు పెట్టినా ఇతను గట్టెక్కించలేడనేది వార్త కాబట్టి ఈ నాలుగు ఓట్లు వేయించడానికైనా ఓ అద్దె కుమారుడు ఓ ప్యాకేజీ స్టారు నీకు అవసరమని నువ్వే జోలబట్టుకొని వాళ్ళిద్దరు చుట్టూ అడుగుతున్నావని తిరుగుతున్నావనేది ఆ పత్రికలో వచ్చిన వార్త ఇన్ని వార్తలు చూసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఓ దండని అంటే నేను అనేక మార్లు చెప్పాను సింహం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులు గుంపులుగా వస్తాయి అది ఒకే రోజు ఒకే సందర్భాన్ని ఒకే మాటని ఎన్ని చోట్ల మాట్లాడిచ్చాడంటే ఇక్కడ లంగావమానేవాడు ఒకడు ఉన్నాడు వాడితో కూడా మాట్లాడిచ్చాడు ఏం మాట్లాడిస్తున్నారండి ఆంధ్ర రాష్ట్రం అంతా గంజాయి మరియు మత్తు పదార్థాలు డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అంటాడు సిగ్గు ఉండాలి కదా సిగ్గు లగ్జా ఉండాలి కదా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరుస్తారా ఆంధ్ర రాష్ట్ర మారుమూల పల్లెల్లో నివసించే యువకులు యువతులను మీరు డ్రగ్స్ వాడుతున్నట్టుగా గంజాయి వాడుతున్నట్టుగా అపహాస్యం పాలు చేస్తారా ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారా మీ నాలుక కోస్తాం నిలువునా కోస్తాం నీ నాలుకని నారా చంద్రబాబు నాయుడు వెయ్యి ముక్కలుగా కోస్తాం